వెల్కమ్ బ్యాక్. ఈనాటి న్యూస్ బులెటిన్లో మరిన్ని వివరాలు. ఆది వరాహస్వామి జయంతి వేడుకలు కమల్పూర్ మండల పరిధిలోని ఆది వరాహ ఆలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి అభిషేకం, కలశ పూజ, నవగ్రహ పూజ తదితర పూజలు జరిపారు. అనంతరం మాట్లాడుతూ ఆది వరాహస్వామి శక్తి ఎంతో గొప్పదని, ఇక్కడి భక్తుల కోరికలు తీర్చే మహాదేవుడన్నారు. ఇక్కడి భక్తుల కోరికలు తీర్చేందుకు ఆది వరాహస్వామి ఇక్కడ కొలువు తీరడం గొప్ప విషయమన్నారు. కాగా స్వామి జన్మదిన వేడుకలు వేద పండితుల మంత్రోచ్చారణలతో భక్తుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇనగంటి ప్రేమలత, సర్పంచి సత్యం, నాయకులు భాస్కర్ రావు, రామారావు, వేణు, వేద పండితులు జగన్నాథాచారి, వరప్రసాద్, వారి శిష్య బృందం, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిటింగ్లైన్ కాలనీలోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కొండ్ర స్టాలిన్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని, సమైక్య పాలనలో మోసపోవడం తప్ప మరేది ఉండదని తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహావ్యక్తి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. కావాలని చెప్పి మూడు తరాల నాలుగు తరాలతోటి ఉద్యమం చేపట్టి తెలంగాణ సాధించుకున్నారు. సాధించుకున్న తర్వాత సార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు మరణించడం నిజంగా బాధాకరమే. అయినా జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించడానికి ఏదైతే కలలుగన్నాడో, తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ సాధించుకోవడానికి ఏదైతే కలలుగన్నాడో ఆ కళలు నెరవేర్చడానికి మీ వారసులుగా మేము ఉన్నామని చెప్పి జయశంకర్ సార్కు ఆత్మకు తెలియజేస్తూ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పట్టణ కమిటీ అధ్వర్యం లోపల డిప్యూటీ మేయర్ గారి నాయకత్వంలో ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ఏదైతే జయశంకర్ గారు కలలు కన్నారో, మరి ఆ ఉద్యమ సమయంలో కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వంలో కానీ ఆయన ఆశయాలను పట్టణ కమిటీ ఆధ్వర్యం లోపల ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి బంగారు తెలంగాణ దిశలో మేము అడుగులు వేస్తామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో సాగంటి శంకర్, దుర్గం రాజేశం, పర్రె రాజనరేందర్, ముక్కెర మొగిలి, మేడిసది, కండెసాగర్, తాజ్ కుమార్ యాదవ్, మహేందర్ గౌడ్, ముస్క శ్రీనివాస్, భరత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే జయశంకర్ నగర్లోని జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జయశంకర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి బర్త్డే కేక్ను కట్ చేసి మాట్లాడారు. ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని, అప్పుడే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించిన వారమవుతామన్నారు. తన ఆలోచనలకు అనుగుణంగా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎన్నో రకాల ఉద్యమానికి ఆదరణగా ఉన్నారు. మరి వారు లేని లోటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలుస్తుంది.
ముఖ్యంగా ఇప్పుడున్న యువత మరి ఏదైతే వారు తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి రంగంలో కానీ తాగునీటి రంగంలో కానీ విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ అభివృద్ధి ఆశించిలో ఆ అభివృద్ధి పాలనను అందించే విధంగా వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మరి ఇప్పుడున్న నాయకత్వం కానీ యువత కానీ వారికి ఆశయాలకు అనుగుణంగా నడిచి మరి వారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగానైతే కాంక్షించలో ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రవర్తిస్తూ మనం వారికి ఘనంగా మరి పేరు తీసుకొచ్చే విధంగా ప్రవర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో ఐలి శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, కేఆర్వి చారి, కొంగర రవి, బొంకూరి శంకర్, రాములు కె సత్యనారాయణ, మాధవ్ గౌడ్, లక్ష్మణమూర్తి, రాజిరెడ్డి, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హెచ్ఎంఎస్ యూనియన్ కార్మిక పక్షాన ఉంటూ హక్కుల సాధనలు ముందుంటుందని నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఎయిటింగ్లైన్ కాలనీలోని ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికుల హక్కుల కోసం మాట్లాడితే అక్రమ బదిలీలు చేయడం సరికాదన్నారు. యాజమాన్యం కక్ష సాధింపు ధోరణితో ముందుకు పోవడం, దానికి టీబీజీకేఎస్ వంతపడడం జరుగుతోందన్నారు. వారసత్వ ఉద్యోగాలపై తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడితే అట్టి పేరు తమకు వస్తుందని, తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ మధ్యకాలంలో OCP-3లో యాక్సిడెంట్ జరిగితే బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తే దానిపై అక్రమ కేసులు పెట్టడం జరిగిందన్నారు. సింగరేణిలో యాజమాన్యము కక్షపూర్యమైనటువంటి చర్యలు చేపడతా ఉన్నది. దానికి ఈ టీబీజీకే సంఘం కూడా మద్దతు పలుకుతూ హెచ్ఎంఎస్ కార్యకర్తల మీద, నాయకుల మీద కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నది. ఇలా ఏదైతే RG-1, RG-2 ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లు, అదే రకంగా సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ని మరి బదిలీ చేయటం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది అక్రమమైనటువంటి ట్రాన్స్ఫర్ అని చెప్పి మేము హెచ్ఎంఎస్ నుంచి తెలియజేస్తా ఉన్నాము. రాబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో యావత్ సింగరేణిలో మరి హెచ్ఎంఎస్ యూనియన్ రికగ్నైజేషన్ యూనియన్గా రాబోతున్నది. ఈ రికగ్నైజేషన్ యూనియన్గా వస్తే ఇటు మేనేజ్మెంట్కు తలనొప్పి, అదేవిధంగా టీబీజీఎస్ కూడా ఉనికిపోతుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సింగరేణిలో హెచ్ఎంఎస్ యూనియన్ మీద మరి చట్ట వ్యతిరేకంగా అక్రమమైనటువంటి ట్రాన్స్ఫర్లు జరుగుతూ ఉన్నది. తర్వాత రేపు మొన్న సమ్మెకాలం లోపల వారసత్వ ఉద్యోగాల మీద సమ్మె చేసినాము, పెద్ద ఎత్తున సమ్మె చేయటం జరిగింది. దానిలో హెచ్ఎంఎస్ ప్రధానమైనటువంటి పాత్ర పోషించటం జరిగింది. దానిలోని భాగంగానే ఇక్కడ ఓసీలు ఒక ఓవర్మెన్ ట్రాన్స్ఫర్ ఇంటికా నుంచి తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం చేయిస్తూ అతను అక్కడ యాక్సిడెంట్లో అతను చనిపోవటం వల్లనే హెచ్ఎంఎస్ దాంట్లో ముందు భాగంలో ఉండి పై లెవెల్ వరకు దాన్ని తీసుకెళ్ళి దాని మీద చర్యలు తీసుకునే విధంగా మేము చేసే ఆందోళన చేస్తే ఇవాళ ఈ బదిలీలో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఇది ఈ యొక్క బదిలీలు చేయటం జరుగుతూ ఉన్నది. అదే రకంగా స్ట్రైక్ పీరియడ్లో అక్రమంగా బొగ్గు ఏదైతే ఉన్నదో బొగ్గు వెలికి తీశాము, బొగ్గు ఉత్పత్తి పెరిగింది మాకు అని చెప్పి దొంగ లెక్కలు చెప్పి మరి ఇటు చైర్మన్కు, సీఎంకు, సెంట్రల్కు అబద్ధపు ప్రచారాలు చేశారు. అది తప్పు అని చెప్పేసి హెచ్ఎంఎస్ యూనియన్ నుంచి రియాజ్ గారు పూర్తి లెక్కలు తీసుకొని దాన్ని ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్కు, అదేవిధంగా ప్రధానమంత్రికి పూర్తి లెక్కలతో సహా వివరించడం జరిగింది. ఆ తర్వాత అవినీతి మీద కూడా పూర్తి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద అనే దాని మీద కూడా చైర్మన్ నుంచి మొదలుకొని ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ జనరల్ మేనేజర్లు కానీ అధికారులు అందరి మీద కూడా అవినీతి మీద మరి చర్యలు చేపట్టాలా, అవినీతి ఏ విధంగా జరిగింది అనేటువంటి దాని మీద పూర్తి లెక్కలతో సహా వివరించడం జరిగింది. అందుకే ఇవాళ యాజమాన్యం వీళ్ళందరూ కూడా కక్షపూరితంగా చేయటం జరుగుతూ ఉంది. రాఖీ పండుగను పురస్కరించుకొని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అల్లూరు మదరసాలు రాఖీలు కట్టి మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరుగుతోందని, అలాగే సంక్షేమ ఫలాలను ప్రజలకు అందేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవడం జరుగుతోందన్నారు. తెలంగాణ పండుగలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మన సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్లడం జరుగుతోందన్నారు. దేశ సంస్కృతిలో భాగంగా అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్గా ప్రతి ఒక్కరూ భావిస్తూ ప్రతి ఏటా ఈరోజు చెల్లి అన్నకి రాఖీ కడుతూ, ఎట్లయితే భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించిండో
అమ్మ అన్ని విధాల అందుబాటులో ఉండలేక అన్నని తోడుగా ఇస్తుంది. మరి అంత పవిత్రమైనటువంటి బంధంతో అన్న చెల్లెళ్ళు చాలా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవాళ రక్షాబంధన్ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముఖ్యంగా 18 లేన్ కాలనీలో మదర్సా పేద అనాథ పిల్లల మధ్య ఈ వేడుకని జరుపుకోవడం చాలా సంతోషకరంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, స్టాలిన్ గౌడ్, కండే సాగర్, మేడిసది, ముక్కెర మొగిలి, గోపాలరావు, కుమార్ నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండంలోని పంప్ హౌజ్ ఆవరణలో రామగుండం జెడ్పీహెచ్ఎస్ 10th క్లాస్ 1984-85 బ్యాచ్కి సంబంధించిన పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇన్ని రోజుల తర్వాత అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, సంతోషం కలిగిన ఆపద వచ్చినా ముందుగా గుర్తొచ్చేది స్నేహితులేనని, తల్లిదండ్రులకు కూడా చెప్పలేని విషయాలు స్నేహితులతో పంచుకుంటామని, ఆత్మీయతకు ప్రతిరూపం స్నేహితులని, ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వెన్నంటి ఉంటూ ప్రోత్సహించడంలో స్నేహితుడే ముందుంటారన్నారు. అలాగే ఎప్పటికీ ఇలాగే కలుసుకుంటూ ఆనందంగా ఉండాలని అన్నారు. ఆటమిత్రులు అందరూ 1984-85 బ్యాచ్ మిత్రులు అందరము ఇక్కడ ఫ్రెండ్స్ డే సందర్భంగా జమకూడడం జరిగింది. మరియు ఈ సందర్భంగా దాదాపు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఒక 50 మంది దాకా గ్యాదర్ కావడం జరిగింది. అందరూ వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడం మరియు ఎవరు ఏ స్థితిలో ఉండాలో బాగా ఆనందించడం జరిగింది. ఇటువంటి రోజులు ప్రతిసారి జరుపుకోవాలని, మిగతా మిత్రులు కూడా ఆ బ్యాచ్లో దాదాపు 200 మంది ఉండే ఏ సెక్షన్ బి సెక్షన్ కలిపి ఇంకా మిత్రులను కూడా ఇట్లనే కలుపుకొని అందరం ఒక గ్రూప్ ఏర్పడి ప్రతి సంవత్సరం లేదా 2 ఇయర్స్ ఒకసారన్న ఇట్లా ఫ్రెండ్షిప్ డే సందర్భంగా లేదా ఇంకేదైనా అకేషన్ తీసుకొని ఇట్లాగే గ్యాదర్ అవుతూ మిగతా వాళ్ళు కూడా ఇట్లా గ్యాదర్ అవుతూ మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అంటే రామగుండం 10th క్లాస్ బ్యాచ్ 1984-85 సంబంధించిన రెండు సంవత్సరాలకు సంబంధించిన ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయి చిన్న గెట్ టుగెదర్ లాగా పార్టీ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ప్లస్ అందరం ఒకరికొకరు గుర్తుపట్టుకోలేకుండా అయిపోయాము. ఇప్పుడు అందరం మేమని చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. అంత ఎగ్జైట్మెంట్గా ఉంది. అందరు చక్కగా సెటిల్ అయ్యారు. ఈ సందర్భంగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తూ 485 జెడ్బిహెచ్ఎస్ రామగుండం బ్యాచ్ ఇక్కడ ఈరోజు స్నేహితుల దినోత్సవం సందర్భంగా గ్యాదర్ అవ్వడం జరిగింది. దాదాపు 50-60 మంది మిత్రులు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇలాంటి ఫ్రెండ్షిప్ డేలు స్నేహానికి నిర్వచనంగా దాదాపు 30 సంవత్సరాల తర్వాత అందరం మిత్రులం కలవడం జరిగింది. అందరికీ కృతజ్ఞతలు. వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. రామగుండం టౌన్ పీపుల్ అండ్ రామగుండం టౌన్ ఫ్రెండ్స్ ఎస్పెషల్లీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టుడే. వీ ఆల్ ఆర్ హియర్ గ్యాట్ టుగెదర్ ఫర్ ఫ్రెండ్షిప్ డే అండ్ వీఆర్ ద బ్యాచ్ ఆఫ్ 1984 బ్యాచ్ ఆఫ్ 10th క్లాస్ 84-85 బ్యాచ్ 10th క్లాస్ 84-85 బ్యాచ్ ఫ్రెండ్స్ అందరము ఇక్కడ గ్యాదర్ జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిటి బాలరాజు, కెపి శ్రీనివాసరెడ్డి, ఎం ఆనంద్, డి సత్యనారాయణ, పార్థసారథి, హీరా సింగ్, కృష్ణమోహన్, మనోజ్ కుమార్, ప్రసాద్, రమ, వనజ, రవి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి విశేషాలు. మరిన్ని తాజా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.